రాష్ట్రంలో పలు ఆహార శుద్ధి పరిశ్రమలను సీఎం జగన్మోహన్ రెడ్డి ఇవాళ వర్చువల్ గా ప్రారంభించనున్నారు. 13 ప్రాజెక్టుల ఏర్పాటు ద్వారా 2,851 కోట్ల రూపాయల పెట్టుబడులు రాష్ట్రానికి రానున్నాయి. 6,705 మంది ప్రత్యక్షంగా ఉపాధి లభిస్తుంది వాళ్ళకి. 7 ప్రాజెక్టులకు భూమి పూజ చేయడంతో పాటు మరో 6 ప్రాజెక్ట్స్ ను సీఎం జగన్ ప్రారంభించనున్నారు. ఈ అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రవీందర్ ఇస్తారు. రవీందర్. మరికొ సేపట్లోనే ముఖ్యమంత్రి కార్యక్రమాన్ని ప్రారంభించబోతున్నారు. ఇందుకోసం తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో అధికారులు పూర్తిస్థాయిలో ఏర్పాట్లు కూడా చేశారు. గతంలో మార్చి నెలలో ఏదైతే వైజాగ్లో జరిగినటువంటి సమ్మిట్ జరిగిందో ఆ తర్వాత నుంచి పెద్ద ఎత్తున రాష్ట్రానికి పరిశ్రమలు తరలి వస్తూ ఉన్నాయి. పారిశ్రామికవేత్తలు పెద్ద ఎత్తున ఆంధ్రప్రదేశ్లో తమ పెట్టుబడులు పెట్టేందుకు వస్తున్న నేపథ్యంలో తాజాగా మరికొన్ని ప్రాజెక్టులు కూడా గ్రౌండ్ కాబోతున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి నేరుగా ఈరోజు 13 ప్రాజెక్టులకు సంబంధించి ఉన్నటువంటి కార్యక్రమంలో పాల్గొనబోతున్నారు. వాటిలో 7 ప్రాజెక్టులకు సంబంధించి నేరుగా భూమి పూజ కార్యక్రమం జరగబోతుండగా 6 ప్రాజెక్టులకు ఏకంగా ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి చేయబోతున్నారు. వచ్చేవాళ్ళు జరగబోతుంది. ముఖ్యంగా ఇందులో కూడా ఆహార శుద్ధి సంబంధించినటువంటి యూనిట్లను నెలకొల్పేందుకు ముఖ్యమంత్రి మొదటి నుంచి కూడా ఎక్కువ ఆసక్తి చూపుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఎందుకంటే రాష్ట్రవ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు సంబంధించి వారికి ఇప్పుడు రాష్ట్రంలో ఏదైతే మద్దతు ధర ఉందో వాటికంటే కూడా ఇంకాస్త ఎక్కువగా మద్దతు ధర లభించాలంటే ఖచ్చితంగా ఆహార శుద్ధి ప్రాజెక్టులు ఉండాలి. అంటే ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు ఉండటం ద్వారా నేరుగా ఆ యూనిట్లన్నీ కూడా రైతుల దగ్గరికి వెళ్ళి తమ ఉత్పత్తులను ముడిసరుకు కావాల్సినటువంటి ఉత్పత్తులను కొనే అవకాశం ఉంటుంది. కాబట్టి రైతులకు మరింత ఆదాయం కూడా వచ్చే అవకాశం ఉందనేది ముఖ్యమంత్రి మొదటి నుంచి చెప్తున్నారు. అందులో భాగంగానే ఈ ఫుడ్ ప్రాసెసింగ్ సంబంధించినటువంటి యూనిట్లకు ప్రోత్సాహాలు రాష్ట్ర ప్రభుత్వం నుంచి లభిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇందులో భాగంగా ఈరోజు పెద్ద ఎత్తున ఈ 6 ప్రాజెక్టులకు సంబంధించి కూడా ముఖ్యమంత్రి నేరుగా వర్చువల్ విధానంలో భూమి పూజ కూడా చేయబోతున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా హైవే మీద కొరిచిపాటు దగ్గరలో ఉన్నటువంటి ఇథనాల్ ప్రాజెక్టును కూడా ఈరోజు భూమి పూజ చేయబోతున్నారు. అంటే ఇవన్నీ కూడా రైతులు పండించినటువంటి ధాన్యం ఒకవేళ తడిసిపోతే వర్షాలు తుఫాన్ వల్ల తడిసిపోతే అలాంటి తడిచినటువంటి ధాన్యాన్ని కొనుగోలు చేయడం ద్వారా ఆ ఇథనాల్ ప్రాజెక్టులను ఇథనాల్ తయారు చేసేటువంటి యూనిట్లు కూడా ఈరోజు ప్రారంభం కాబోతున్న పరిస్థితి కనిపిస్తుంది. అంటే రైతులకు సంబంధించి పంట నష్టపోయినా సరే ఇబ్బంది లేకుండా వారి నుంచి ఆ ఉత్పత్తులను కొనుగోలు చేయడం ద్వారా ఇథనాల్ తయారు చేసే అవకాశం ఉంది. అంటే మనం సహజంగా చూస్తుంటాం పెట్రోల్ సంబంధించిన దాంట్లో దాదాపు 10% ఇథనాల్ కలుపుతుంటారు. దీన్ని 20% పెంచాలనేది కేంద్ర ప్రభుత్వం కూడా లక్ష్యంగా పెట్టుకున్న నేపథ్యంలో రానున్న రోజుల్లో ఇథనాల్ తయారీ అనేది రాష్ట్రంలో ఊపందుకోబోతుంది. తద్వారా రైతులు కూడా ప్రయోజనం చేకూరిపోతుంది. ఇక ఇలాంటివి కాకుండా అదనంగా కొన్ని పరిశ్రమలు కూడా రాబోతున్నాయి. ఆ పరిశ్రమలకు సంబంధించి కూడా పూర్తిస్థాయిలో ఏర్పాట్లు జరుగుతున్నాయి. రాష్ట్రం నలుమూల నుంచి అటు శ్రీకాకుళం జిల్లాలోని రణస్థలం నుంచి ఇటు పులివెందుల వరకు అనంతపురం జిల్లాలో కూడా ఈ పరిశ్రమలు రాబోతున్నాయి. అటు కడప అనంతపురం జిల్లాలతో పాటు ఈ చివర ఉత్తరాంధ్ర వరకు కూడా పెద్ద ఎత్తున పరిశ్రమలు పెట్టేందుకు పారిశ్రామికవేత్తలు వస్తున్న నేపథ్యంలో వీటన్నిటికీ మొత్తం 13 ప్రాజెక్టులకు సంబంధించి మరికొద్దిసేపట్లో ముఖ్యమంత్రి వర్చువల్ విధానంలో ప్రారంభం అలాగే శంకుస్థాపన చేయబోతున్న పరిస్థితి కనిపిస్తుంది. రవీందర్, దాదాపు 2,900 కోట్ల పెట్టుబడులు వస్తున్నాయి, అలాగే వేల సంఖ్యలో ప్రత్యక్షంగా ఉద్యోగాలు వస్తున్నాయి అక్కడ స్థానికులకి. ఏ రకంగా ఫీల్ అవుతున్నారు? ఎవరితోనో మాట్లాడారా మీరు ప్రజలతోటి కానీ? ఖచ్చితంగా ఈ పెట్టుబడులకు సంబంధించి చూస్తే 2,581 కోట్ల రూపాయల పెట్టుబడులు ఇప్పుడు రాబోతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇవి కాకుండా నేరుగా రైతులకు సంబంధించి చూస్తే 100,000 మందికి దాదాపు అంటే 95,000 మందికి అంటే దాదాపు 100,000 మంది రైతులకు సంబంధించి కూడా ఉపయోగంగా ఉండబోతుంది. అంటే ఇంతకుముందు నేను చెప్పినట్టు 6 శుద్ధి ప్రాజెక్టులకు సంబంధించి కనుక ఏర్పాటైతే వాటి తాలూకు ఏదైతే ముడి సరుకు అంతా కూడా రైతుల నుంచే కొనుగోలు చేయాలన్నటువంటి ఒక నిబంధన రాష్ట్ర ప్రభుత్వం కూడా పెట్టిన నేపథ్యంలో ఇలాంటి రైతులకు అంటే ప్రాజెక్టు ఏర్పాటైన ప్రాంతం నుంచి సుమారు 50 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి రైతులందరూ కూడా ఉపయోగం కలబోతుంది. మొక్కజొన్న, వరి లాంటి వాటికి పెద్ద ఎత్తున డిమాండ్ రాను రోజుల్లో ఇంకా ఎక్కువ ధర కనబడబోతుంది. అయితే ఇందులో ప్రభుత్వం కూడా ఇంకొక చాలా స్పష్టంగా ఒక అంశాన్ని కూడా ప్రస్తావించింది. ఇప్పుడు మార్కెట్లో బహిరంగ మార్కెట్లో ఏదైతే ధర దొరుకుతుందో రైతులకి దానికంటే ఎక్కువగానే కొనుగోలు చేయాలి అనేది చాలా స్పష్టంగా అందులో మెన్షన్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. తద్వారా రైతులకు మార్కెట్లో ఉన్న విలువ కంటే కూడా ఎక్కువకి వీటన్నింటిని కూడా ఈ యూనిట్లన్నీ కూడా రైతుల దగ్గర నుంచి కొనుగోలు చేసే అవకాశం కనిపిస్తుంది. ఇవంతా ఒకే అయితే నేరుగా పరిశ్రమలో ఆ యూనిట్లో పనిచేసేందుకు దాదాపు 7,000 మంది వరకు ప్రత్యక్షంగా ఉపాధి పొందుతున్నారు. అవి కాకుండా పక్కన చిన్న చిన్న షాపులు పెట్టుకోవడం ద్వారా మరికొంతమంది వేలాది మంది కూడా ఉపయోగం కలగబోతుంది. ఇవన్నీ కూడా చిన్న చిన్నగా చాలా ఇలాంటివి చాలా రానున్న రోజుల్లో పెద్ద ఎత్తున రాబోతున్న పరిస్థితి ఉంది. గత జూలైలో కూడా ఇలాంటివి దాదాపు 11 ప్రాజెక్టులకు ఆ రోజు ముఖ్యమంత్రి శంకుస్థాపన చేసిన పరిస్థితి కనిపిస్తుంది. అవన్నీ ఇప్పటికే గ్రౌండ్ అయినాయి. అవి కాకుండా ఈ రోజు నేరుగా 13 ప్రాజెక్టులకు సంబంధించి మళ్ళీ ఈ వర్చువల్ విధానంలోనే శంకుస్థాపన ప్రారంభోత్సవాల కార్యక్రమాలు కూడా చేయబోతున్నారు. అంటే ఇలాంటి కార్యక్రమాలు ఇలాంటి ప్రాజెక్టులు రావడం ద్వారా పెద్ద ఎత్తున అటు
అటు రైతులకు ఉపయోగం ఉండబోతుంది, మరోవైపు పరిశ్రమలో పనిచేసేటువంటి యూత్ కు ఉపయోగం కలుగుతుంది. అది కాకుండా పరోక్షంగా మరికొంతమంది షాపులు ఇలాంటివి పెట్టుకోవడం ద్వారా వారికి ఉపయోగం కలగబోతున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తంగా అయితే అన్ని విధాలు ఉపయోగం కలిగే విధంగా ఈ కార్యక్రమాలను ముఖ్యమంత్రి శ్రీకారం చుట్టారు. వీటన్నిటికీ మరికొద్ది సేపట్లోనే వర్చువల్ విధానంలో శంకుస్థాపన ప్రారంభోత్సవ కార్యక్రమాలు ముఖ్యమంత్రి చేయబోతున్నారు. హరి, ఓకే రవీందర్, థ్యాంక్స్ ఫర్ ది ఇన్పుట్స్.